శ్రీమతి రామానుజాయ నమః. హిందూ ధర్మం ప్రేక్షకులకు నా నమస్సమాంజలి. ఇంతవరకు మనము 13 మంది గోపిక ఇంత పూర్వం మనము వ్రత విధానము, ఆ తర్వాత ఒక్కొక్క గోపికని నిద్ర లేపుతున్న విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఈ 14వ పాశురంలో ఒక గొప్ప ఆళ్వార్ని అమ్మ నిద్ర లేపుతుంది. అయితే ఆ నిద్ర పద్ధతిని ఎందుకు లేపవలసి వస్తుంది, అతడు ఆ ఆళ్వారి యొక్క సంబంధం ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది ఈ పాశురంలో. అయితే మనకి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఎలాంటి విషయాలు? ప్రత్యక్ష ప్రమాణము, అనుమానము, శబ్ద ప్రమాణం, ఈ మూడు కూడా భగవంతుని తెలియజేసే ఒక స్ఫూర్తిదాయకమైన ఒక శాస్త్రీయమైన కొలమానము. ప్రత్యక్షం అంటే మనకు కళ్ళకు కనిపించున్నది. అనుమానం అంటే మనము అక్కడ ఉన్న కారణాన్ని వెతకడం, అంటే జరుగుతున్న పనిని చూసి కారణం చెప్పడం, అది అనుమానం. అంటే పొగ వస్తుందంటే అక్కడ మంట ఉండాలి కదా, అదే భావనలో దాన్ని అనుమాన ప్రమాణం అంటారు. శబ్ద ప్రమాణం అనేది భగవంతుడి యొక్క వేదం, భగవంతుడిచే చెప్పబడిన వేదం, ఋషులచే దర్శింపబడిన వేదం. కాబట్టి ఈ మూడు విషయాలను కూడా తెలియజేస్తుంది భగవన్నామ రుచిలో ఉన్నవారికి. ఈ శరీరం అనే ఒక పురంలో దహ్రా అనే నామధేయంతో పరమాత్మ హృదయ పుండరీకంలో తిష్ఠించి ఉన్నాడని యోగులు, మునులు, ఋషులు, పరంపర ఆచార్య పరంపర అంతా కూడా దాన్ని గుర్తించేసింది. అంటే మనకి గుర్తించడానికి కొంచెం సమయం పట్టవచ్చుగాక, కానీ హృదయంలో ఉన్నాడు ఆ పరమాత్మ. ఆ పరమాత్మను ఉపాసన చేసే మార్గాన్ని దహర విద్య అని, లోనున్న అంటే కలువలతో యోగ పరిభాషలో లోపలున్న చక్రములను కమలాలతోని పోలుస్తారు. కమలాలతో పోల్చినప్పుడు ఎప్పుడైతే కమలాలు విచ్చుకుంటాయో అప్పుడు ఒక జ్ఞానదశ అని, ఎప్పుడైతే కలువ వలె అవి ముడుచుకుంటాయో అది అజ్ఞానదశ అని పెద్దలు దాన్ని ఒక నిర్ణయాత్మకంగా తెలియజేస్తారు. అయితే ఈ విద్యలో మనకి ఈ ఆళ్వారిని నిద్ర లేపుతున్నప్పుడు అమ్మ మనకి గొప్ప యోగ రహస్యాలని తెలియజేస్తుంది. మొదటి వాక్యం ఏం చెప్తుందంటే, ఉంగల్ పూలక్కడై తోటత్తు వావియుల్ షంగుల్ నీర్ వాయ్ నెగిలిందు అంబల్ వాయ్ కుంబిన కాన్. అంటే అర్థం ఏంటంటే, ఉంగల్ అంటే నీ యొక్క, పూలక్కడై అంటే నీ పూతోడలో, అంటే మీ పూల్కడై అంటే పెరటి వందు, తోటత్తు అంటే తోటలో, వావియుల్ బావిలో, శంగుళ్ళు నీరు అంటే ఎర్ర తామరలు ఉన్న, వాయి నెగిలిందు అంటే వికసించుచున్నవి, అంబల్ నల్ల కలువలు, వాయి కుమ్మిణికా అని అంటే ముడుచుకుంటున్నవి. అంటే ఇక్కడ అమ్మ ఎర్ర తామరలు అనేది భగవన్ యొక్క నేత్ర సౌందర్యాన్ని చూసి ఆ యొక్క సూర్య రశ్మి చేత అవి విప్పారుతున్నవి అని తెలియజేస్తుంది. అయితే అందులో లోపల గోపికకి ఒక అనుమానం వచ్చింది, అమ్మ ఇది నా పెరటి లోపల ఉన్న ఈ పుష్పాలు ఇలా వికసిస్తున్నాయా, ఇది పొద్దు వారినది అనే దానికి సంకేతమా అని ఒక అనుమానాన్ని వ్యక్తం చేస్తుంది లోపలున్న గోపిక. అయితే వీరేం చెప్తున్నారంటే, వికసించుట అనేది పుష్పాలకి తమ సహజ సిద్ధమైన లక్షణం, కాబట్టి నీ దగ్గరే కాదమ్మా మా దగ్గర కూడా వికసిత పుష్పాలు వికసించినవి అని చెప్తున్నారు. అయితే మీరు కేవలం ప్రీతిచే అలా మాట్లాడుతున్నారేమో అని ఆ లోపలున్న గోపిక ఒక భావనని ప్రకటించింది. అంత బయటున్న గోపికలు, నీ దిగుడు బావిలోని సూర్యరశ్మి సోకి సహజసిద్ధంగా ఆ పుష్పాలు వికసిస్తున్నాయి అని చెప్తున్నారు. అంతటా బయట గోపికలు ఏమంటున్నారంటే, నీ పెరటి తోటలో అనేసరికి నీది నాది అనేది శ్రీ వైష్ణవంలో అది ఉండకూడదు, కాబట్టి ఎప్పుడైతే ఆ నీది అనే ఆరోపణ చేసినారో ఆ అమ్మ కొంచెం బాధపడింది. ఇక్కడ తెలియజేస్తుంది ఏంటంటే, అంతర్యామి ఉపాసన, మన హృదయంలో తిష్ఠితుడై ఉన్న పరమాత్మ యొక్క ఉపాసనని చెప్తున్న ఈ యొక్క భావనని చెప్తుంది. అయితే
బావి అని పదం యూజ్ చేశారు అంటే దిగుడు బావి అంటే ఆ బావి లోపల వెళ్ళి ఈ కలువలు పుష్పాలు ఉంటాయి ఈ దిగుడు బావి అనేది వెన్నముక్క అంటే మన తల నుంచి వెన్నముక్క వరకు ఉన్న దానిని దిగుడు బావి ఈ దిగుడు బావిలోనే సచక్రములు ఉన్నవి అనే విధంగా అమ్మ తెలియజేస్తుంది అయితే ఈ జ్ఞానానికి సంకేతం ఏంటంటే సూర్యరశ్మి సూర్యుడు జ్ఞానానికి సంకేతం కాబట్టి తామరలన్నీ కూడా వికసిస్తున్నాయి అంటే జ్ఞానం వికసిస్తుంది అని అర్థంతోని అమ్మ చెప్తుంది అంటే పరమాత్మ యొక్క కనులు పుండరీకాక్షత్వం తో పోల్చబడినది పుండరీకములు అంటే కమలములంటి విచ్చుకున్న కమలములంటి ఏట పరమాత్మ యొక్క నేత్ర సౌందర్యం ఆ నేత్ర సౌందర్యాన్ని చూసి ఎందరెందరో ముగ్ధులైపోయినారు కాబట్టి ఇక్కడ కలువలు ముడుచుకుంటున్నవి అనే అర్థం ఏమిటి ఈ వీరు ఈ బయటున్న గోపికలు లోనున్న గోపికతో పాటు శ్రీకృష్ణ పరమాత్మ వచ్చినాడు అని వీరు ఊహిస్తున్నారు ఎందుకలా ఊహిస్తున్నారు అంటే ఈ యొక్క పరమాత్మ యొక్క కనులు ఎప్పుడైతే ప్రకాశవంతమై ఆ గోపిక చెంతకు వచ్చునో ఆమె ఒక తన్మయ భావంలో తన కనులు అంటే ముకులించబడతాయి అంటే అప్పుడు ఏమవుతుంది అంటే పరమాత్మ యొక్క పుండరీకాక్షుడు అయిన పరమాత్మ యొక్క కన్నులు విప్పారితే ఈ యొక్క తదేక దృష్టిలో ఒక తన్మయత్వంలో కలువ పువ్వు వలె ఇది ముకులించిపోతున్నాయట ఈ గోపిక కన్నులు ఆ భావనని వీరు బయటకెళ్ళి చూసి తెలుసుకొని అంటున్నారు ఈ ఈ దీని అర్థము స్వరూప జ్ఞానం నీకెప్పుడైతే నీ ఆత్మ యొక్క పరిస్థితి ఏమిటి నీ యొక్క ఆత్మస్వరూపం ఏమిటని తెలిసిన నాడు ఒక వికాసనం జరుగును అనే భావంలో అమ్మ చెప్తుంది మరి వీరు విహరిస్తున్న తోట ఏమిటి అంటే అష్టాక్షరీ మహామంత్రాన్ని జపిస్తున్న తోట ఆ తోటలో సర్వము పుష్పమయమై ఆ పుష్పాల లోపల వికసిస్తున్న కమలాల వలె ఆమె యొక్క హృదయం ఉన్నది అని వీరు చెప్తున్నారు అయితే పారతంత్ర్యం అనేది ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది కలువ పువ్వు కలువ పువ్వు ఇంకా తనకు అచేతనమైన స్థితిలో ఉన్న విషయాన్ని అక్కడ మనకు చెప్తున్నారు అమ్మ అయితే ఇక్కడ ప్రత్యక్ష ప్రమాణ శబ్ద ప్రమాణం అనుమాన శబ్ద ప్రమాణాల గురించి అమ్మ తెలియజేస్తున్నారు ఆ తర్వాత ఏమంటున్నారంటే ఇదంతా నేను ఒప్పుకోనయ్యా అమ్మ మీరు ఇంకో వేరే గుర్తు చెప్పండి అని లోపల గోపిక అన్నారు అప్పుడు ఏమంటున్నారు శంగల్ పొడి కురై వేల్పల్ తవత్తవర్ తంగల్ తిరుక్కోయిల్ శంగడివాన్ పోగిన్నార్ అంటే అర్థం ఏంటంటే శంగల్ పొడి జగురు రాళ్ల పొడితో చేసిన కాషాయ వస్త్రములు ధరించి అంటే కురై అంటే వస్త్రములు అని వెంబల్ తెల్లని పరువర్సలో కలిగిన తవత్తర్ అంటే తపస్సంపనులు వాళ్ళంట తంగల్ తమ యొక్క తిరుక్కోయిల్ అంటే దేవాలయమునకు శంగిడివాన్ ఆరాధనం చేయడానికి వెళుతున్నారు పోవుచున్నారమ్మ ఇది ఒక గుర్తు అంటే ఇక్కడ పలువరుస వెంబల్ అన్నారు అంటే వారు నిజమైన సన్యాసులు కాకపోయినా యతుల చేతిలోనే ఆలయాలు ఉండవలే ఎందుకంటే యతులకి ఎటువంటి విషయవాంఛలు ఉండవు కానీ తవత్తర్ అంటే తపోసంపన్నులైన వారు వారికి వారే కాషాయములు ధరించి తెల్లని పరువరుసలు అంటే ఇక్కడ వాక్శుద్ధి తరువాత అంతర ఆహార శుద్ధి కలిగిన వారు వెళుతున్నారు నీవు గుర్తుపట్టలేదా అని వారు చెప్తున్నారు అంటే ఈ భావనను ఎప్పుడైతే అమ్మ చెప్తుందో మనకి ఒక విషయాన్ని అమ్మ బోధిస్తుంది ఆహార నియమాన్ని బోధిస్తుంది ఏమిటి మనసుకు కారణం ఆహారమే ఘన పదార్థాలను మనం భుజించి కొన్ని మాలిన్యాలను మనం వదిలివేసి సారతమైన ఆహారం అంటే ఆ రసము మనకి మనసుకు కారణమవుతుంది ఈ మనసే మనకి బంధమునకు విముక్తికి కారణం కాబట్టి ఆయమ్మ ఆ తెల్లని శుద్ధి కలిగిన అంటే ఇప్పుడు ఇతరత తమలపాకులు ఇట్లాంటి ధరి భుజించి లౌకిక విషయాల్లో ఉన్నవారు కాకుండా భగవద్ధ్యానంలో ఉన్నవారిని ఆ అమ్మ తెలియజేస్తుంది అయితే ఎలాగా మరి ఆ పరమాత్మని పొందాలి అంటే మనం ఏం చెయ్యాలి మొదట మనకి కావాల్సింది విషయవాంఛలపైన విరక్తి రెండోది ఆ పరమాత్మపై అనురక్తి మూడోది ఆహార శుద్ధి తద్వారా వచ్చేది వాక్శుద్ధి ఈ నాలుగు విధాలుగా ఈ యతులు వెళ్తున్నారు ఆలయానికంటే వారి చేతిలో ఏముంది కుంచె
కొలను అంటే ఆ ఆలయం యొక్క తలుపులు తెరిచే యొక్క తాళం చెవి వారి దగ్గర ఉంది ఆ తాళం చెయ్యి ద్వారా ఎలా ఆలయాన్ని తెరుస్తారో హృదయం అనే ఆలయాన్ని కూడా తెలవడానికి సిద్ధమైనారమ్మ అని తెలియజేస్తుంది గోదమ్మ అప్పుడు ఆ తర్వాత ఆ లోపల గోపిక సత్వ రజో తమో గుణాలను దాటినది కాబట్టి ఇంకో విషయం కూడా చెప్తున్నారు ఎంగుళై మున్ను మెలుప్పువాన్ వాయ్ పేషుం నంగాయ్ అంటే మమ్మల్ని ముందుగా నీవు నిద్రలేపుతావని చెప్పి మాట పలికి మాట తప్పినదానా ఓ పరి నంగాయ్ అంటే పరిపూర్ణురాలైన ఓ ఓ స్త్రీమూర్తి ఇంకా నువ్వు నిద్రలేవలేదమ్మా అని ప్రశ్నిస్తున్నారు ఎంగుళై అంటే మమ్ములను అని అమ్మ అడుగుతుంది ఎందుకు అలా మాట తప్పడం నువ్వు శాస్త్రపరంగా భగవానుని పొందిన దానివి మాట తప్పుట తప్పు కదా మాట తప్పాల్సిన అవసరం నీకేం వచ్చింది అని వాళ్ళు చెప్తున్నారు ధర్మ ప్రతి సంస్థాపన చేయడానికి ఆచార్యులు జన్మిస్తారని మనకి శ్రీమద్ భాగవతం సుస్పష్టంగా తెలియజేస్తుంది అయితే వీరేమంటున్నారు నీవు ఒక పూర్ణురాలివి అంటూనే ఒక ఎత్తి పొడుపు మాట చెబుతున్నారు ఏమిటా ఎత్తి పొడుపు భగవంతుని యొక్క స్వరూపాన్ని నువ్వు అనుభవిస్తున్నావు కానీ నీకు పూర్ణత ఎప్పుడొచ్చును భాగవతులతోని నీకు సంబంధం ఉన్ననాడే భగవంతుడు భాగవతులు ఆచార్యుల సంబంధం ఉన్ననాడు ఒక నీకు తెలియని ఒక అలౌకిక ఆనందం వచ్చును కదా అని అడుగుతున్నారు అని ఇంకొక మాట ఏం చెప్తున్నారంటే భార్యాభర్త సంబంధంలో స్త్రీకి పరిపూర్ణత ఎప్పుడొస్తుంది తాను తల్లి అయిన నాడు స్త్రీకి పరిపూర్ణత వస్తుంది అదేవిధంగా నీవు స్త్రీ అనే ఆత్మ అనేది స్త్రీ అని ఇంతకుముందు తెలుసుకున్నాం కదా ఆ భావనలో భగవంతుణ్ణి పొందాలి అంటే నీకు భాగవత స్పర్శ నీ జ్ఞానబోధ ద్వారా ఇతరులకు ఆ భగవానుడి యొక్క స్వరూపం తెలియజేయడమే కదా నీవు చేయవలసిన పని నీవు రాలేదు అంటున్నావు ఎలుందిరాయ్ అంటే లేచి రావమ్మా మాలో ఉన్న ఆ కొరతను తీర్చు అని వేడుకుంటుంది గోదమ్మ ఐ నావుడై యాం అంటే సిగ్గులేనిదానా మాట నేర్పుగలదానా లెమ్ము అని శాసిస్తుంది సిగ్గులేనిదానా అని ఒక లోపలున్న గోపికను అందులో ఆలువార్లను నిద్రలేపవచ్చు అంటే అది ఒక రసికత ఒక శృంగార భావ రసికత సిగ్గు భగవంతుణ్ణి పొందడం లోపల ఉన్నవారికి ఆయన నామం చెప్పడానికి కానీ అతడే రక్షకుడు అని తెలియజేసే విధంగా వారి యొక్క భావాన్ని ప్రకటించడంలో సిగ్గు ఉండకూడదు అలనాడు కురుసభలో ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతున్న సమయంలో ఆయమ్మ ఇంకా ఆయన తప్పించి ఇంకెవడూ రక్షకుడు కాడు అని చెప్పి గోవిందా గోవిందా అని ఆ రోజు ఆ తల్లి పలికిన పలుకులు అది సిగ్గు వల్ల వచ్చేది కాదు అక్కడ భగవంతుడి యొక్క నామము అతడి లీలలు గుర్తించాలనుకున్నప్పుడు సిగ్గు ఉండకూడదు అని నీవు సిగ్గులేనిదానా అంటే భగవద్భక్తిలో తన్మయత్వంలో ఉండేదానా అని చెప్తున్నారు అలాగే మాట నేర్పుగలదానా ఎందుకు ఆ మాట నేర్పు నిన్న నీవు వస్తానని చెప్పి రాకుండా నీవు నిద్రిస్తున్నావు కాబట్టి నీ మాటలు నువ్వు ఆ శ్రీకృష్ణుడు ఎలా అసత్యవాడి గోపికలందరినీ కూడా తప్పించుకొని తిరుగుతాడో ఆ విధమైన మాట నేర్పుగలదానా అని చలోక్తిగా చెప్తున్నారు ఈ గోపికలు అంత లోపలనే ఇంకొక పదము ఆమె అడుగుతుంది లోనున్న గోపిక సరే నేను ఇప్పుడు నేను మేలుకొని నేనేం చెయ్యాలి నాతోని అయ్యే పనే ఉంది అని అడుగుతున్నప్పుడు బయట గోపికలు ఇలా తెలియజేస్తున్నారు షంగోడ్ శక్కరమేందుం తడక్కయన్ పంగియ కన్నై నైప్పాడ అంటే శంగోడు అంటే శంఖము అలాగే చక్రం అంటే చక్రము అది ఎలాగ ఉన్నాడు తడైకన్ అంటే అతడు తడం పొడువైన కయ్యన్ అంటే బాహులలో పంగైకన్ననై పుండరీకాక్షుని నామం పాడుటకు రావమ్మా అంటున్నారు ఎందుకు శంఖాన్ని ఈ గోపికలు ఎప్పుడు కూడా శంఖముని వదలరు ఎందుకంటే ఆ శంఖమునకు ప్రణవ సంబంధం ఉన్నది అకార మకార ఉకార సమ్మిళితమైనదే ప్రణవం కాబట్టి ఆ ప్రణవాన్ని
ధ్వనించు పరికరం శంఖం అది భగవానుడికి అత్యంత సన్నిహితంగా ఉన్న ఆభరణం అదే ఒక యుద్ధ సమయంలో ఆయుధం మరి ఇక్కడ ఉన్న ఈ శ్రీకృష్ణ కృష్ణుడికి రేపల్లెలో గోపల్లెలో ఉన్న శ్రీకృష్ణుడికి మరి శంఖ చక్రాలు లేవు కదా అంటే ఆ స్వరూపంలోనే మధురలో జన్మించినాడు కృష్ణుడు కారాగృహంలో అయితే వాసుదేవుడు దేవకీ వాసుదేవుల యొక్క ప్రార్థనకి అనుగుణంగా వాటిని విసర్జించినాడు ఇతరులకు వైరులకు తన యొక్క స్వరూపం కనపడదు భక్తులకి అతడి మీద మర్యాద ఉన్న వారికి అతడి మీద అనన్య భక్తిలో ఉన్న వారికి మాత్రం తప్పనిసరిగా శంఖచక్రధరుడై వారు దర్శనమిస్తారు కాబట్టి ఈ గోపికలు అతని గురించి చెప్తున్నారు అంతే కాకుండా ఒక మంచి పదజాలాన్ని ఉపయోగించారు పంగై పంగై కండనై అంటే పుండరీకాక్షుడి వంటి కనులు గనవాడు పుండరీకాక్షత్వమే పరమాత్మకు చిహ్నం ఎవని కన్నులైతే జీవాత్మల గురించి తపించి ఎర్రని విప్పారిన కమరంలాగా ఉండి ఈ జీవులకి ఎప్పుడెప్పుడు మోక్షమిచ్చి తాను హత్తుకోవాలని ఉంటాడో అలాంటి కన్నులు కలిగిన వాడు అయిన ఆ పుండరీకాక్షుడి యొక్క మనము నామము చదువుదాము అని తెలియజేస్తున్నారు గోదమ్మ అయితే ఒక్కొక్క విషయం లోపల మనకి మనం ఇప్పుడు తెలుసుకోవాల్సినది ఏమిటంటే ఈ పాసురంలో అమ్మ చాలా సుస్పష్టంగా యోగ మార్గాన్ని భక్తి రసాన్ని ఆలువార్ల యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తుంది మరి మనం ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఈ నిద్రలేపబడుతున్న ఆలువారు ఎవరు ఈ ఆలువారు పేరే విప్రనారాయణుల వారు విప్ర అంటే బ్రాహ్మణుడు అని నారాయణుడు అంటే అందరికీ తెలిసిందే సర్వభూతములకు చిత్తు అచిత్తులకు ఆయనమైన వాడు నారాయణుడు అలాంటి ఒక ఉత్తమ వంశంలో జన్మించిన వాడు ఈ విప్రనారాయణుడు ఈ విప్రనారాయణ స్వామి ఒక శ్రీరంగ క్షేత్రంలో కావేరీ తటం వద్ద చక్కని ఒక పూదోటని పెంచి పెద్ద చేసి సర్వ పుష్ప కంకరంలో ఆ రంగనాథ స్వామి వారికి చేసేవారు తెల్లని వాడు పురశికుడు అందమైన వాడు మంచి కన్నులున్నవాడు విప్పారిన జ్ఞాన నేత్రములు కలిగిన వాడు నిత్యము ఆ రంగనాథ కంకెరంలో ఉన్నవాడికి అంటే ఒక యోగ మార్గంలో ఉన్నప్పుడు కూడా మనకి తెలియకుండానే మనము చేసు తప్పుల వల్ల అంత పరాకాష్ఠకి వెళ్ళిన వారు కూడా పతితులవుతారు కానీ భగవంతుడి యొక్క కృపా కటాక్షం చేత వారు పునీతులవుతారని అనే విధంగా విప్రనారాయణ చరిత్ర మనకి తెలుస్తుంది ఒకనాడు దేవదేవి అనే ఒక స్త్రీమూర్తి ఆమె గొప్ప సొగసు కత్తె అలాగే నాట్య సంగీత కళల్లో ఆమెకి అమితమైన ప్రవేశం ఉంది ఆమె వారి సహోదరి వారు ఉరయూర్ అనే ప్రాంతం లోపల ఒక ప్రదర్శన ఇచ్చి అలనాటి రాజు దగ్గర బహుమానాలు పొంది వారు ఈ శ్రీరంగం యొక్క మార్గ మధ్యంలో వస్తున్నప్పుడు ఈ పూల తోటను చూసి వారు చాలా సంతసించినారు సంతసించి వారికి తెలియకుండానే ఒక వాదం జరిగింది ఇది ఎవరి తోట ఇది విప్రనారాయణ వారి తోట ఈ తోటలో మనకేం పని అంటే లేదు ఈ స్వామి దగ్గర వచ్చి వారు నమస్కరిస్తే అతను చూడలేదట అంతదానికే కోపం వచ్చేసింది ఆ దేవదేవికి నేను లోకోత్తర సుందరిని నన్ను చూసి ఇతడు కనీసం ఒక కనీసం కనెత్తి కూడా చూడలేదే ఇలాంటి వాణ్ణి నేను నాకు దాసుని చేసుకుంటాను అతడు రంగదాసుడైతే ఈ కాంతదాసుడుగా చేసుకుంటాను అని ఒక పట్టుదలతో ఒక వాద్యం అంటే వారు ఒక తప్పనిసరిగా ఇతన్ని పతనానికి నేను కారణమవుతాను నాకు లోను చేసుకుంటానని చెప్పుకున్నాను ఇలా జరుగుతూ ఉంది ఆమె వచ్చి కాషాయి వస్త్రధారి అయి ఈ స్వామిని వచ్చి అడిగి నేను సేవ చేసుకుంటాను స్వామి మీతో పాటు నేను పుష్ప కంకర్యాలు చేస్తానన్నా ఎప్పుడూ స్త్రీల యొక్క సాన్నిహిత్యం లేని ఆ విప్రనారాయణుడు సరే అని ఒప్పుకున్నారు అయితే ఒక్కొక్కసారి తానొకటి తెలిస్తే దైవం ఒకటి తెలుస్తుంది అని ఒకనాడు తెలియకుండానే ఒక గొప్ప వర్షం పడినప్పుడు ఈమె బయట ఉన్నది దేవదేవి అయితే తానేం చేసిందంటే స్వామి నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను అని అప్పుడు విప్రనారాయణ వారు ఏం చేశారంటే లోనికి రామ్మా అని తన ఆశ్రమంలోనికి తీసుకొని వెళ్ళారు
అక్కడేమో వర్షం ఇక్కడేమో ఒక చాలా సుందరమైన స్త్రీమూర్తి నేను సేవ చేస్తానని పాదస్పర్శని చేయేసరికి ఎప్పుడైతే ఆ పాదస్పర్శని ఆమె హస్తములతో సున్నితంగా తగిలిందో ఇతన్ లోపల తెలియకుండానే రజోగుణము కామక్రోధములు ఇవన్నీ కూడా ఉత్పన్నమయ్యి ఆ అమ్మకు వసుడయ్యాడు ఎంత పరిస్థితి వచ్చిందంటే స్వామికి ఆ దేవదేవి చుట్టే వెళ్ళిపోయాడు ఆఖరికి రంగడి సేవ వదిలి ఈ కాంతామణి సేవకి అతడు మొత్తం కూడా దాసుడైపోయాడు కానీ దేవదేవి తల్లికి ఈ వ్యవహారం నచ్చలేదు ఎలాగైనా ఇతన్ని పంపించేయాలి అనే విధంగా ఉన్ననాడు ఇంకా ఈ యొక్క విప్రనారాయణ వారు బయటికి వచ్చేసారు ఇంటి బయటికి కూడా వచ్చేసారు ఆ సమయంలో సాక్షాత్తు రంగనాథుడే ఒక చోళర అంటే ఆలయంలో ఉన్న ఒక బంగారు పాత్రని తీసుకొని వచ్చి ఒక ఒక వ్యక్తికి ఇచ్చి ఇది దేవదేవికి ఇవ్వండి విప్రనారాయణ వారు ఇచ్చినారు అని చెప్పి ఇచ్చినారు ఇచ్చేసరికి ఎప్పుడైతే ఆ తల్లిగారు ఆ యొక్క బంగారు పాత్రను చూసి సంతసించి విప్రనారాయణ వారిని రప్పించేసరికి అక్కడేమవుతుంది రంగమందిరం లోపల ఈ విషయం పాత్ర పోయింది అనేది మామూలు విషయం కాదు రాజువారికి చెప్పడం రాజు అందరినీ కొట్టడం ఆ సమయం లోపల ఒక భటుడి మీద ప్రేమ ఉన్న ఒక స్త్రీమూర్తి అయ్యయ్యో ఈ పాత్రను నేను దేవదేవి ఇంట్లో చూశానే అని చెప్పడం వారు వచ్చి విప్రనారాయణ వారిని బందీ చేసి కారాగృహంలో వెయ్యడం అప్పుడు ఆ రాజుకి స్వప్నదర్శనంలో వచ్చి ఆ రంగనాథుడే ఈ విప్రనారాయణుడిది ఎటువంటి దోషం లేదు అది ఇచ్చిన వాడిని నేనే అని ఒక నిరూపణ చేసిన ఒక సన్నివేశం ఆ సన్నివేశం తర్వాత అంతవరకు పతనమైన దశలో ఉన్న విప్రనారాయణ లోపల ఒక తెలియని భావోద్వేగానికి లోనై అప్పుడు రచించిన దివ్య ప్రబంధమే రంగనాథుడి మేలుకొలుపు దానిని తిరుపలయాక్షి అని వైష్ణవ పరిభాషలో అంటే ద్రావిడ పరిభాషలో అంటారు అంటే రంగనాథుడి యొక్క దివ్యమైన పాదారవింద అతడి ఉదర అతడి యొక్క వక్షస్థల అతడి యొక్క ముఖమండలాన్ని మేలుకొలుపుతున్న ఒక గొప్ప వైష్ణవ ప్రబంధం ఇది సుప్రభాతం కాబట్టి ఈ గోపికలు ఏమంటున్నారంటే నీవు సుప్రభాతము మేలుకొలిపి ఆ రంగనాథుడు నిద్రలేపి మమ్మల్ని అందరికీ కూడా భాగ్యమిస్తావన్న తల్లి నీవు రాలేదే అన్నారు ఇతడు విప్రనారాయణ నామం నుంచి భక్తాంగ్రి రేణు అనే నామదేవుడు అయ్యాడు అంటే భక్తుల యొక్క పాదధూళి వారి యొక్క పాదాలని ఎలా ఏనుగు తన వీటిలో వేసుకుంటుందో అలాంటి గుణములు కలిగిన వాడు అలాగే ఏనుగు అంటే ఇక్కడ మన మధుర లోపలున్న స్త్రీమూర్తులు కూడా కువలీయ పీడనం అలాంటి ఎన్నెన్నో చర్యలు చేశారు కాబట్టి ఇలాంటి ఈ స్వామిని మనమందరం కూడా నిద్రలేపుతుంది గోదమ్మ ఆ యొక్క ఆలువారు పేరే మనం తెలుసుకున్న ఆలువారు శ్రీ తొండర అడిపూడి ఆలువారు నారాయణ నారాయణ నారాయణ.